అందరికీ నమస్తే అండి. మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు క్వశ్చన్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా బూతులు దాడే, ఇంకా అందుకుంటారు కా మామూలుగా తిట్టర బూతులు. అయితే నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోని ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు. వెంకటకృష్ణ గారు ఆయన చేసింది అదొకటే. దానికి ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి అని చెప్పిన ఉంటాడు కదా, చింతా ప్రదీప్ రెడ్డి అడాడు, ఆడొక వ్యంగ్యంగా వెటకారంగా ఆయన బూతులు తిడుతూ ఆయన ఒక ట్వీటు, దానికి కౌంటర్గా మళ్ళీ వెంకటకృష్ణ గారు ఒక ట్వీటు, దానికి కౌంటర్గా మళ్ళీ ఈ ప్రదీప్ చింతా ఒకటి. ఈసారి ఇంక లాభం లేదని చెప్పేసి ఈ ప్రదీప్ చింతా గారు గొక్కెట్టి ఏడ్చేసి ఆ పంచి ప్రభాకర్ గారు ఉన్నాడు కదా, ఆడు చెప్పినట్టున్నాడు, ఆడు వచ్చేసాడు వీడియో రూపంలో, ఆడు ఒక వీడియో మాట్లాడేసాడు. ఇంక వెంకటకృష్ణ గారిని బూతులే, వీళ్ళ సైకోజ్ అన్నమాట. అధికారంలో ఉన్నంతసేపు ఎవరు ప్రశ్నించినా ఎవరు క్వశ్చన్ చేసినా బూతులు తిట్టేయాలి, ఇప్పుడు అధికారం కోల్పోతున్నావు అనే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వీడియో షేర్ చేసి ఆయన పోస్ట్ చేసి ఏం కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఏదో ఒక టైటిల్ పెట్టాడు అంతే, వ్యంగ్యంగా లేదు అక్కడ విమర్శించలే. దానికి ఒకసారి వెంకటకృష్ణ గారి గురించి ఈ పంచి ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. హలో హలో హలో, వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ఏంటి రే ఆడకొచ్చా నా కొడక, మూతికి మీసాలు ఉన్నాయిగా. ఈ పేడు మూతిగాడు ఎంతసేపు మాట్లాడినా ఏ మాటలు మాట్లాడతాడు, మొఖం ఏమో చెక్కేసిన చెగ్గల్లా ఉంటుంది. ఎంతసేపు ఆన్నురే ఈనురే, అదికో హెత్తాను ఇదికో హెత్తాను, కాయలేగరే హెత్తాను. ఆ పేడు మూతాడు వేసుకునే మన ఇంటికాడ మనం వెళ్ళాం, గట్టిగా మాట్లాడతాం మన ఇంటికాడ మనం వెళ్ళలేము. అందరినీ ఎగరేసాడు, అందరు కాయలు కోహెత్తాను అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఈడో పేడుమూతి, ఆడదో చెక్కమూతి, ఎవడాడు వాడెవడో ఉన్నాడు అదే ప్రదీప్ చింత అని చెప్పేసాను. ఇలా మాటలు వాళ్ళ చేష్టలు వాడి హావభావాలు కూడా అలాగే ఉంటాయి, చెక్కగల్లాగా ఉంటాయి. ఇలా ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ అంతే. లేదంటే వెంకటకృష్ణ గారు చేసిన పోస్ట్ చేసిన దానికి అక్కడ పెట్టిన టైటిల్లో అన్నా ఎక్కడైనా వ్యంగ్యంగా వెటకారంగానో లేదంటే ఏదైనా ఒక విమర్శ ఉందంటే అది కూడా లేదు, ఎక్కడా లేదు. దానికి మీరు ఆ ఫ్రస్ట్రేట్ మాట ఇది ఫేక్ అని చెప్పేసి అప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే జనరల్గా ఐపాకోలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఐపాకోలకు చెప్పకూడదు. మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయనే విషయాన్ని ఐపాకో జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా, కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ. సరే ఆ విషయం నేను 2-3 వీడియోలో చెప్పాను, పక్కన పెట్టేయండి. ఆ విషయం వాళ్ళకూడదు తెలుసు. కార్యకర్తలు మభ్య పెట్టడానికి, నాయకులు కొద్దిగా ధైర్యంగా ఉండడానికి ఒక మాట చెప్పాడు అంతే, కానీ ఓడిపోబోతున్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అదే, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా అదే. ఇప్పుడు ఇంక తిట్టేయాలి, బూతులు తిట్టేయాలా, బూతులు తిట్టేస్తే సునకానందం అంటే డైవర్ట్ అయిపోతారు, వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతే అమ్మయ్యా అనుకోవచ్చుమాట. అసలు వాళ్ళకి అన్ని తెలివితే లెక్కని చూస్తే మాకు అర్థం కావట్లా. ఈ పంచి ప్రభాకర్ గారికి అసలు సబ్జెక్టు ఉండదో పాడు ఉండదో, ఆ బూతులు తప్పితే అని మరి ఎందుకు మోస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లా. జనరల్గా వేరే వేరే పార్టీ, ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇంకొక పార్టీ ఏదైనా సరే, విలువలు ఉన్న పార్టీ, విలువలు ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఇలాంటి వ్యక్తుల్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేసుద్ది. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, అలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండరు, మా పార్టీకి కొన్ని విధివిధానాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మేము అలాంటి వ్యక్తులు మేము ప్రోత్సహించం అని చెప్పేసి అని ఏ పార్టీ అని అలాగే అంటారు. కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అలాంటి వాళ్ళే కావాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం అలాంటి వాళ్ళని నమ్ముకున్నాడు. ఒక పంచి ప్రభాకర్ గారు, ఒక బోరిగడ్డ అనిల్ గారు, ఆ తర్వాత శ్రీరెడ్డితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కేవలం ఈ బూతులు మాట్లాడి బూతులు తిట్టే వాళ్ళు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళే మాట్లాడతారు సోషల్ మీడియాలో, అందరిని ఉద్దేశించి బూతులు. సొంత తల్లి లేదు, సొంత చెల్లి లేదు. నిన్న మొన్నటిదాకా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి స్వయంగా శర్మిల అని శ్రీరెడ్డి చేత అమ్మనా బూతులు తిట్టించాడు. నన్ను చూసే వెంటరా తిట్టించాడు అంటే పనికిమాలేదోళ్ళారా, ఒక విషయం క్లారిటీగా చెప్తాను బాగా వినండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోయినా, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పాత్ర లేకపోయినా, శ్రీరెడ్డి మాటలకు కౌంటర్గా ఒక అన్నగా కనీస స్పందనో లేదంటే సోషల్ మీడియా అయినా సరే కనీసం స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి స్పందించినా స్పందించకపోయినా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అయినా సరే శ్రీరెడ్డి మాటలకి స్పందించాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు, ఎంత కాదనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి చెల్లావుడి, వాళ్ళకి వాళ్ళకి ఇవే ఉంటాయి, కానీ ఇంత వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించాలి, తప్పితే వ్యక్తిగతంగా బూతులు తట్టకూడదు అని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడు ఖండించిన పాపను పోయాడా? లేడు.
మరి దీని వెనకాతల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డినో లేదంటే సజ్జల రామకృష్ణనో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అనుకుంటాను, తప్పితే ఎవరో లేరు అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం? అంటే అదొక అంటే అదొక భయానికి గురి చేయాలన్నమాట. అమ్మో వెంకటకృష్ణ గారినే బూతులు తిట్టేశారు, లేదంటే శర్మిలానే బూతులు తిట్టించేస్తున్నారు, రేపు పొద్దున మనం మాట్లాడుతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుతాం, మనల్ని కూడా ఎలాగో బూతులు తిట్టేస్తారేమో, ఎందుకు లేరు బాబు వాళ్ళ తర్వాత బూతులు తిట్టించుకోవడం, మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్దేమో అనే ఆలోచన కలిగించాలన్నమాట జనానికి. అయ్యే ఉండవు వాళ్ళ రేపు అబ్బాయి మన ఎలాంటి అపభయ మాటలు లేదంటే ఇలాంటి అపభవ డ్రామాలు ఎన్ని వేసినాయి కానీ వర్కౌట్ అవ్వవు. నువ్వు రెండు ముక్క అందరూ ఇక్కడ అన్ని చదివేసిన వాళ్ళే, ఇక్కడ బూతుల్లో అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళే, నువ్వు రెండు బూతులు మాట్లాడితే నాలుగు బూతులు మాట్లాడతారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మీరు సిగ్గీడ్ చేశారు మేము వచ్చలేదంతే. మాకు భయం మళ్ళీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా ఇంటికాడలో మా చుట్టాలో బంధువులు స్నేహితులు మళ్ళీ ఏదో ఒకటి అంటారని ఒక భయం ఉంటా ఉంటుంది. అందుకే గమ్ము ఇది మాట్లాడలేం, కొంతమేరకు మాట్లాడినా అప్పుడు కూడా కాసేస్తూ ఉంటాం మా ఇంటికాడ నుంచి. కానీ మీకు పార్టీ తరపు నుంచి అలాంటిది ఏముండదు, కుటుంబ సభ్యుల నుంచి ఉంటుందో ఉండదో మాకు తెలియదు, లేదంటే వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేశారో లేదో తెలియదు. పంచప్రభాకర్ గారిని అయితే వదిలేశారులే, పిల్లం వదిలేసింది, పిల్లలు వదిలేశారు, అమ్మా బాబు ఎలాగా పట్టించుకోరు, ఈ పిచ్చిన కొడుకులు ఏమైనా పట్టించుకుంటారు చెప్పండి? ఆయన తోసి వచ్చిన తర్వాత కూడా ఇంకా అమ్మా బాబు పట్టించుకుంటారా? వీడే ఒక తండ్రి హోదాలో ఉన్నాడు, వీడు పిల్లం పిల్లలు వీడు పట్టించుకోడు, మళ్ళీ ఈయన్ని అమ్మా బాబు పట్టించుకుంటారా? పట్టించుకోరు, ఇంకా ఇష్టం అన్నమాట. పొద్దున్నే పోతాడు, ఓ రెండు మూడు కుక్కలు ఉంటాయి అక్కడ, సీత ఆపరేషన్ చేస్తాడు ఇట్లకి, ఆ ఇందాక అన్నట్టుగా కాయలు కట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆ కాయలు ఏ నాలుగు ఐదు కట్ చేసుకుంటాడు, ఒత్తవతో రెండు కాయలు తెచ్చుకుంటాడు, ఇంటికాడ కూర్చుంటాడు, ఒక పెగ్గ మంది తీసుకుంటాడు, ఆ తెచ్చుకున్న కాయలు రెండింటిని ఫ్రై చేసుకుంటాడు, మరి తింటాడు, ఏదో చేస్తాడు మొత్తానికి. ఇంకా మందు మైకోలో ఆ తాగిన మైకోలో శుభ్రంగా వెంకటకృష్ణ గారిని వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టియాల. పోనీ వెంకటకృష్ణ గారు ఏమన్నా పోనీ పంచప్రభాకర్ గారిని అన్నాడా అంటే అది కూడా లేదు. ఆయన అన్నాడు ఎవరినే డాక్టర్ ప్రదీప్ చింతవా అని అన్నాడు, ఆయన్ని కూడా అనలా. ఆయన ఏదో ఆయన మా నాన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ వేసుకున్నాడు, దానికి ఆ శకమకం కూడా వచ్చి వెంకటకృష్ణ గారిని తిట్టాడు, దానికి కౌంటర్గా ఈయన ఒక ట్వీట్ వేసాడు వెంకటకృష్ణ గారు. ఇంకా అది ఉక్రోసం ఆక్రోసం ఆపుకోలేకపోయాడు, ఇంకా ఆపుకోలేక ఇంకా డైరెక్ట్గా పంచబాబు గారికి ఫోన్ చేసి, ఒరే ప్రభాకరా వెంకటకృష్ణ గారు నన్ను ఏకేసుకుంటున్నాడు, ఇక్కడ ఏహేస్తున్నాడు నన్ను దెబ్బ, మామూలుగా ఆడుకుంటలేదు, నన్ను తిడుతున్నా నువ్వు వస్తావు రావా అని చెప్పి వేసినట్టున్నాడు. వీడు వేసేడు పేడి మూతాడు వేసుకొని, ఏ నేను కాయలు కోహేస్తున్నావు, అయి కోహేస్తాను, నీ కోహేస్తాను, నా కోడి వెంక అందరూ ఎత్తు చూడడం అనేటి మనం బతుకంతా కూడా ఇరా. అంత వయసు వచ్చింది ఎమ్మ ఈ లేఖితనంతో నీకు ఆ బుర్రతో నువ్వు డాక్టర్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లా, నీ డాక్టర్ పైగా అమెరికా ఇది అమెరికన్ సిటిజన్ అనుకుంటా, అంత లేఖితనంతో ఎలారా నైనా మాకు అదే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇంత లేఖితనంతో ఇది డాక్టర్ ఎలా అయిపోయాడురా, ఈ బుద్ధితో ఎలా డాక్టర్ అయిపోయాడని ఒక్కొక్క ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక పక్క విమర్శనం తీసుకోలేరు, మనకు నచ్చకపోతే ఆయన ఖచ్చితంగా ఎలాగోలా బొబ్బుతులు తిట్టేయాలి, కనీసం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాలన్నా కానీ భయపడిపోవాలి అనే ఆలోచన దూరంలో ఉంటారు మీరు ఎత్తవరే. అబ్బే ఈ పత్యాపర మాటలు మానేయండిరా, ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అయినా దానికి కౌంటర్గా మీరు మాట్లాడినా తప్పలేదు. ఇంక మనం బుద్ధిలాడు చేసుకుంటా పోతే ప్రజల్లోకి ఇప్పటికే అనేక రకమైన సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. ఈ నా కొడుకెళ్ళికి ఒకసారి అధికారానికి విరవీకపోతున్నారు వెళ్ళు, ఇంకొకసారి వీళ్ళకి అధికారంగా ఇస్తే కనుక ఇంకేమి లేదు, మొత్తం మడతెట్టేస్తారు అందరినీ. అసలు క్వశ్చన్ చేయలేము అసలు వీళ్ళ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంక రాష్ట్రంలో ఎవడు బతకవసరలా. ఇంకా నాకు తెలిసి మారణ హోమం సృష్టిస్తాడనమాట, ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇంక పోతే పోయిందిలే ఏముంది ఐదేళ్ళ తర్వాత చూసుకోవచ్చు, లేపేద్దాం ముందైతే గదే ప్లాన్ అనమాట వెళ్ళాం. ప్రభాకరా బాగా గుర్తుపెట్టుకో, అన్నిసార్లు మన టైం కాదు, కొన్ని రోజులే మన రోజులు బాగున్నాను చెప్పి బాగా అనిపిస్తుంది మనకి, మనం మాట్లాడని చెప్పి బాగానే ఉంటుంది, మన చేతిలో మన చేతి ఆడిపోయిన తర్వాత మన రోజు కాని రోజు ఓ రోజు వచ్చింది. ఆ రోజున మనం ఎన్ని బేదరుపులు వచ్చినా ఎంత ఏడ్చినా మన అరుపులు వినే నాదుడు కూడా ఉండడు. ఇప్పుడు నాలుగు బూతులు తిట్టేస్తామని చెప్పేసి 10 మంది షేర్ చేస్తానని చెప్పి అనుకుంటున్నామేమో, రేపు పొద్దు మనకు కష్టం వచ్చినప్పుడు ఆ 10 మందిలో ఒకడు కూడా మన వంక తిరిగి చూడవు. విమర్శ వరకు చేయాలి, వ్యక్తిగతంగా వద్దు అన్ని ఇలాంటి ప్రింగలేదో అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకోను, కానీ చెప్పిన టైం పోక మీకు అది.